హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాకతి పవన్ కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు జాబ్స్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ దొరకడం జరుగుతుంది. సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కలో వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మీ ఫ్రెండ్స్తో మీ రిలేటివ్స్తో తప్పకుండా ఈ ఛానల్ గురించి షేర్ చేయండి. సో వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, యూపీఎస్సీ నుంచి ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. సో డేట్ ఇక్కడ చూడొచ్చు, నోటిఫికేషన్ డేటు 27/9/2017. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 23/10/2017. ఓకే, యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అంటే ఏదైతే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో, అలాగే ఇంజనీర్స్కి, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ ఇంజనీరింగ్ సర్వీసెస్ అనేది ఆ విధంగా కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మోర్ దెన్ 500 పోస్టులు అనేవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని రెప్యూటెడ్ కంపెనీస్లో వీళ్ళని రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ నోటిఫికేషన్ ఇప్పుడు పూర్తిగా మనము చూద్దాము. సో లాస్ట్ డేట్ వచ్చి ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి ఫిల్డ్ అప్ టు 23rd October వరకు ఉంటుంది. సో ఏ బ్రాంచ్లు ఎలిజిబిలిటీ ఉంది అంటే, కేటగిరీ 1 సివిల్ ఇంజనీరింగ్, 2 మెకానికల్ ఇంజనీరింగ్, 3 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ 4th ఈజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో సివిల్ వాళ్ళకి ఎక్కడెక్కడ రిక్రూట్ చేసే అవకాశం ఉంది అంటే, ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజనీరింగ్, అలాగే ఇండియన్ రైల్వే స్టోర్ సర్వీస్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీస్, సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ సర్వీస్, ఏఈ ఇన్ బార్డర్ రోడ్స్ ఇంజనీరింగ్ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్, ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ సర్వీస్. సో మెకానికల్ వాళ్ళకి ఇండియన్ రైల్వే స్టోర్ సర్వీస్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ సర్వీస్, ఏఈ ఇన్ బార్డర్ రోడ్స్ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్, డిఫెన్స్ ఏరోనాటిక్స్, సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ సర్వీస్, ఇండియన్ నేవల్ ఆర్మనెట్ సర్వీస్, అసిస్టెంట్ నేవల్ స్టోర్ ఆఫీసర్ గ్రేడ్ 1, సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీస్ గ్రేడ్ 2. అలాగే ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇండియన్ రైల్వేస్లో, అలాగే ఇండియన్ రైల్వే స్టోర్ సర్వీసెస్లో, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో, ఇండియన్ డిఫెన్స్లో, ఏఈ ఇన్ క్రాప్స్ ఆఫ్ ఈఎంఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో, డిఫెన్స్ ఏరోనాటిక్స్ క్వాలిటీ అజ్యూరెన్స్ సర్వీసెస్లో, సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో, ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ సర్వీస్, ఇండియన్ నేవల్ ఆర్మనెట్ సర్వీస్, అసిస్టెంట్ నేవల్ స్టోర్ ఆఫీసర్ గ్రేడ్ 1లో ఇన్ ఇండియన్ నేవీలో, అలాగే సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే, ఇండియన్ రైల్వే సర్వీసెస్ సిగ్నల్ ఇంజనీరింగ్లో, అలాగే ఇండియన్ రైల్వే స్టోర్ సర్వీసెస్లో, ఇండియన్ రేడియో రెగ్యులేటరీ సర్వీసెస్లో, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో, ఏఈ ఇన్ క్రాప్స్ ఆఫ్ ఈఎంఈ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో, డిఫెన్స్ ఏరోనాటిక్ క్వాలిటీ అజ్యూరెన్స్ సర్వీసెస్లో, సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్లో, ఇండియన్ టెలికమ్యూనికేషన్ సర్వీసులో, ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ సర్వీస్, ఇండియన్ నేవల్ ఆర్మనెంట్ సర్వీస్, అసిస్టెంట్ నేవల్ స్టోర్స్ ఆఫీసర్ గ్రేడ్ 1, సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ జూనియర్ టెలికామ్ ఆఫీసర్ గ్రేడ్ 2. సో ఈ పోస్టుల్లో వీళ్ళని ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే, సో 2 ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. 1 ఈజ్ ప్రిలిమినరీ ఎగ్జామ్, 2nd ఈజ్ మెయిన్ ఎగ్జామ్. ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన వాళ్ళని మెయిన్ ఎగ్జామ్కి అనేది పిలవడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిలిమినరీ ఎక్కడ ఉన్నాయంటే, సో తిరుపతి, విశాఖపట్నం అండ్ హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వడం జరిగింది. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చి హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఇవ్వడం జరిగింది. సో సిలబస్ అన్నీ వాళ్ళు ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు. అలాగే సో ఏజ్ లిమిట్స్ ఇక్కడ ఇచ్చారు. ఈ క్యాండిడేట్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ మస్ట్ హ్యావ్ అటెండ్ 21 ఇయర్స్ అనేవి కంప్లీట్ చేసి ఉండాలి అండ్ 30 ఇయర్స్ లోపు అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్స్ అప్లికేబుల్ అవుతాయి. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి, సో ఇంజనీరింగ్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే 200 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉండదు. లాస్ట్ డేట్ 23rd October 2017 అప్ టు 6 PM వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళామనుకోండి, సో ఇక్కడ ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నీ వాళ్ళు ఇచ్చారు ఎలా ఉంటుంది అని చూడొచ్చు. స్టేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైపులో. సో దాని క్వాలిఫై అయిన వాళ్ళు సెకండ్ స్టేజ్లో మెయినర్ స్టేజ్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి స్టేజ్ 2 కన్వెన్షనల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. వాళ్ళు
తర్వాత పర్సనాలిటీ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్స్ ఉంటాయి. సో ప్రిలిమినరీ ఎగ్జామ్లో వచ్చి జనరల్ జీకే వచ్చి జనరల్ స్టడీస్ అండ్ ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ 2 అవర్స్ ఉంటుంది, 200 మార్క్స్. అలాగే ఏ బ్రాంచ్ అయితే వాళ్ళు చదివి ఉంటారు అందులో నుంచి 3 అవర్స్ ఎగ్జాము, 300 మార్క్స్. అలాగే మెయిన్ ఎగ్జాము, సో మొత్తం డిస్క్రిప్టివ్ 3 అవర్స్ అండ్ 3 అవర్స్ పేపర్ 1 అండ్ పేపర్ 2, 300 మార్క్స్, 600 మార్క్స్ అనేవి టోటల్. సో ఇది వాళ్ళ సిలబస్ కూడా ఇక్కడ దీనిలో ఇవ్వడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ ఫైల్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.